అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు కథ పేరు చతురక్షం. కృష్ణాపురం జమీందారు ఒక రోజున గుర్రం మీద వాహ్యాళికి బయలుదేరాడు. ఆ సమయంలో దారి పక్కన ఉన్న ఒక పొదలో ఈనిన కుక్క ఒకటి ఇంకా కళ్ళైనా తెరవని తన నాలుగు పిల్లలకు పడుకుని పాలు ఇస్తున్నది. ఇంతలో ఒక రైతు తన రెండెడ్ల బండి మీద పొలం నుంచి తిరిగి వస్తూ జమీందారును చూసి కంగారుగా బండిని పక్కకు మళ్ళించాడు. ఆ కంగారులో ఎడ్లు వేగంగా బండిని పొద మీద నుంచి లాక్కుపోవడంతో పాలు ఇస్తున్న కుక్క మీద నుండి బండి చక్రాలు దొర్లాయి. మూడు కుక్క పిల్లలు అక్కడికక్కడే చచ్చిపోయాయి. తల్లి కుక్క కూడా కాసేపు గింజుకుని ప్రాణాలు వదిలింది. ఆ దృశ్యం చూసిన జమీందారు మనసు జాలితో నిండిపోయింది. ఆయన చావకుండా మిగిలిన ఆ కుక్క పిల్లను దివాణానికి చేర్పించి జాగ్రత్తగా పెంచమని నౌకర్లకు అప్పచెప్పాడు. ఆ సమయంలో దివాణంలో ఉన్న పురోహితుడు కుక్క పిల్లను చూసి జమీందారుతో, ప్రభు, ఈ కుక్క పిల్ల కంటి పైభాగాన రెండు, కంటి దిగువన రెండు చుక్కలు, మొత్తం నాలుగు చుక్కలు ఉన్నాయి. ఇలాంటి జాతి కుక్క పిల్లను చతురక్ష అంటారు. ఇలాంటి కుక్కను పాపానికి ప్రతిరూపంగా భావించి పూర్వం అశ్వమేధ యాగం సమయంలో రోకలితో బాధి చంపి దిగ్విజయం చేసిన రాజులు దీక్ష వహించేవారు. దీనిని పెంచటం అంత శ్రేయస్కరం కాదు అని అన్నాడు. ఇందుకు జమీందారు నవ్వి, కళ్ళు సూర్యుడికి, మనస్సు చంద్రుడికి, చెవులు దిక్కులకు, జీవాత్మ ప్రజాపతికి, దేహంలోని పంచప్రాణాలు వాయుదేవుడికి అంటూ మేకనో గుర్రాన్నో యజ్ఞపశువును చేసి ఐదు దినాలు చేసే సోమయాగ అశ్వమేధ యాగాలలో మనం జీవహింస చేయడం ఎప్పుడో మానేశం. ఎప్పుడో వేదకాలంలో పాపానికి ప్రతిరూపంగా దీనిని భావించి చంపేవారని చతురక్షాన్ని, అందులోనూ నా కారణంగా తల్లిని పోగొట్టుకున్న సమయంలో నిర్దాక్షిణ్యంగా వదిలేయలేను అని అన్నాడు. పురోహితుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. కన్నుల పై కింది భాగాలలో చుక్కలతో చతురక్షం చాలా అందంగా ఉండేది. అది ఒక ఏడాది గడిచేసరికి ఏపుగా పెరిగి దివాణమంతా కలయ తిరగడం ప్రారంభించింది. ఎప్పుడైనా దివాణంలో జమీందారు కొలువు ఏర్పాటు చేస్తే చతురక్షం వచ్చి ఆయన ఆసనం పక్కనే పడుకునేది. ఆ సమయంలో పురోహితుడికి ఒంటిమీద కారం రాసుకున్నట్టు ఉండేది. ఆయన చిరాకు చూసి అందరూ నవ్వేవారు. పురోహితుడి చిరాకును ఇంకా అధికం చేస్తూ చతురక్షం దివాణాన్ని విడిచిపెట్టి పురోహితుడి ఇంటికి వచ్చింది. జమీందారు గారి పెంపుడు కుక్క కాబట్టి ఇంట్లో వాళ్లు దాన్ని కొట్టి తరిమెయ్యలేకపోయారు. కొద్ది రోజులు గడిచేసరికి చతురక్షం పురోహితుడి ఇంటి వీధి అరుగుమీద పడుకోవడం మొదలుపెట్టింది. ఇది చూసి పురోహితుడు కోపంగా, అశ్వమేధంలో గుర్రం తన ఇష్టం వచ్చినట్టు తిరిగేదట, ఈ కుక్కేమిటి నా ఇంటి చుట్టూ తిరుగుతున్నది, ఇంత బతుకు బతికి సునకమేధం చేస్తున్నానా ఏమిటి అనుకునేవాడు. క్రమంగా చతురక్షం పురోహితుడు ఎక్కడికి వెళితే అక్కడికి వెంటబడటం ప్రారంభించింది. ఒకరోజు తెల్లవారుజామున పురోహితుడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో చతురక్షం ఆయన మంచం దగ్గరకు చేరి పెద్దగా మురగసాగింది. ఆయన చిచ్చి అని కొడుతున్నా సరే ఆయన పంచ పట్టుకుని లాగడం ప్రారంభించింది. పురోహితుడు పట్టరాని కోపంతో మంచం దిగి కుక్కను కర్రతో కొట్టబోయాడు. అది బయటకు పరిగెత్తింది. ఆ సమయంలో ఏదో బుసకొట్టిన శబ్దం విని ఆయన కిటికీకేసి చూశాడు. అక్కడ ఆయనకు పడగ విప్పి బుసలు కొడుతున్న తాచుపాము కనిపించింది. పురోహితుడు భయంతో కంపించిపోతూ పెద్దగా కేకలు పెట్టాడు. ఇది విని నలుగురూ వచ్చి పామును కర్రలతో భయపెట్టి పంపించేశారు. అసలు జరిగింది ఏమిటంటే, కొద్ది రోజుల క్రితం పురోహితుడు తెల్లవారుజామున చెరువుకు స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మసక చీకట్లో ఒక పామును తొక్కాడు. ఆ విషయాన్ని ఆయన గమనించిన పాములు పగబట్టవని, ఒకవేళ పగబట్టి వస్తే మంత్రంతో కట్టివేస్తానని జమీందారు కొలువులో అందరి ముందు ప్రగల్భాలు పలికాడు. ఆ రోజు నుంచే చతురక్షం పురోహితుడి ఇంట్లో మకాం పెట్టింది. పగబట్టిన పాము వచ్చిందా లేక వేరే పాము వచ్చిందా అన్న దాని గురించి
ఎవరికి తోచిన వ్యాఖ్యానం వాళ్ళు చేశారు. చతురక్షం పామురాకను సూచించి పురోహితుడి ప్రాణాలు కాపాడటం విశ్వాసానికి మచ్చుతునక అని అందరూ దానిని మెచ్చుకున్నారు. పామును తరిమేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళాక పురోహితుడు చతురక్షాన్ని ఎంతో ప్రేమగా నిమిరి, పాపానికి ప్రతిరూపం అని నిన్ను నిందించాను, ప్రతి జీవి పట్ల కారుణ్యం పెంచుకోవాలన్న వేదవాక్యం విస్మరించాను, ద్వేషించేవారిని కూడా ఆపదలో రక్షించే మంచి గుణం ఉండాలన్న నీ మూగ సందేశం ఇక నుంచి నాకు శిరోధార్యం అంటూ ఆ రోజు నుంచి దానికి స్వయంగా ఆహారం పెడుతూ చక్కగా చూసుకునేవాడు. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.